నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అయోధ్యలో జగదంభరాముడి విగ్రహావిష్కరణ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. స్వయంగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ అపూర్వ క్షణాలను పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. ఆ అద్భుత క్షణాలను మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అయోధ్యలో జనవరి 22న మనం చూసిన దృశ్యాలు ఇవి, చాలా ఏళ్ల పాటు మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. रामा श्री रामा अयोध्या रामा बालरामा इन्नी संवत्सराल की तिरिगि वस्तुन्नावा रंडी रंडी राम बंटुला रंडी रंडी राम दंडुला राम राम नी पवन पुत्रुडिला राम नाममे आलपिंचगा सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए. अंदरी वाड़या अयोध्या रामुडु आराध्य देवुडया मन अंदरी वाड़या मन रामुडु मंदिरानी कोस्तुन्नाडया अंदरी वाड़या मन बाल रामुडु कदली वच्चिनाडया अंदरी रामय्या अंदाल रामय्या कोलुवु दीरिनाडया ये क्षण अलौकिक ये पल पवित्रतम है. जय राम हमारे लिए ये अवसर सिर्फ विजय का नहीं विनय का भी है. राम आग नहीं है, राम ऊर्जा है. राम विवाद नहीं, राम समाधान है. राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं. राम भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नीति भी है, राम नीति भी है. ये भव्य राम मंदिर साक्षी बनेगा भारत के उत्कर्ष का, भारत के उदय का. ये भव्य राम मंदिर साक्षी बनेगा भव्य भारत के अभ्युदय का, विकसित भारत का. कल्ला कपटम लेनी कौसल्य रामा रघुवंश रण धीर रामा अयोध्य श्रीराम मंदिरंलो श्रीराम लल्ला विग्रह प्राण प्रतिष्ठ वेडुकनु वीक्षिंचनी भारतीयुडु उंडरु. प्रपंचव्याप्तंगा भारतीय मूलालुन्न वारंता श्रीराम मंदिर प्रारंभोत्सव वेडुकनु पंडुगला चेसुकुन्नारु. अमेरिका न्यूयार्क टाइम्स स्क्वेर लो श्रीराम मंदिरं आविष्करण वेडुकनु प्रत्यक्ष प्रसारंलो वीक्षिंचडमे कादु, दानि ओ महोत्सवंगा निर्वहिंचुकुन्नारु. భారత్ అమెరికాలోనే కాదు యూరోప్ లోను శ్రీరామ మందిర ఆవిష్కరణ వేడుకను అక్కడి ఎన్ఆర్ఐలు ప్రత్యక్ష ప్రసారంలో తిలకించడమే కాదు జై శ్రీరామ్ జై సీతారామ్ అని నినదిస్తూ మిఠాయిలు పంచుకున్నారు. భక్తజన సంద్రమైంది అయోధ్య నగరం. ఎటు చూసినా జై శ్రీరామ్ నినాదాలే. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీరామ మందిరానికి క్యూ కట్టారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. బాలరాముడి దర్శనం కోసం వేలాదిగా తరలివస్తున్నారు. మంత్రాలయంలో 59 అడుగుల ఏకశిలా శ్రీరాముడి విగ్రహాన్ని పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామీజీ ఆవిష్కరించారు. భారీగా తరలివచ్చిన భక్తుల నడుమ పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య వేడుకలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అహోబిలేశుడి పార్వట మహోత్సవం ఊరూరా వైభవంగా కొనసాగుతోంది. కొండ దిగిన ఉత్సవ పల్లకి మర్రిపల్లె గ్రామంలో విశేష పూజలు అందుకుంటూ ఊరేగింది. గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఈ పల్లకికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకి ఊరేగింపు జరిగింది. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం పేరంపల్లిలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ 18వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆంజనేయ స్వామి, సీతారామ, లక్ష్మణ స్వాముల పంచలోహ విగ్రహాలకు అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పంటురీతి కొలువు ఇయవయ్య రామ బంటురీతి కొలువు ఇయవయ్య రామ బంటురీతి కొలువు ఇయవయ్య రామ బంటురీతి కొలువు కొమరవెల్లి మల్లన్న క్షేత్రం బండారుమయమైంది. భక్తులు పసుపు చల్లుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ తోట బావి ప్రాంగణంలో వైభవంగా పెద్దపట్నం అగ్నిగుండం వేశారు. పట్నం వారాన్ని పురస్కరించుకొని నగరానికి చెందిన యాదవులు అగ్నిగుండాలు పెద్దపట్నం నిర్వహించడం ఆనవాయితీ. ఒగ్గు పూజారులు పంచవర్ణాలతో 21 వరుసలతో పెద్దపట్నం వేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జునతో పాటు అర్చకులు ఉత్సవ విగ్రహాలను తీసుకుని అగ్నిగుండాలు పెద్దపట్నం దాటారు. అనంతరం భక్తులు అగ్నిగుండాలను దాటుతూ స్వామిని దర్శించుకున్నారు. ప్రణవా ప్రణవా ప్రణవోద్భవ ప్రాణ శివ అభవా
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసీల ఆరాధ్య దైవం మెస్రం వంశీయుల ఇలవేల్పు నాగోబా జాతరకు అంకురార్పణ జరిగింది. జాతరకు ముందు కీలక ఘట్టమైన పవిత్ర గంగాజల పాదయాత్రను మెస్రం వంశీయులు ప్రారంభించారు. మురాడి వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ తెల్లని వస్త్రాలు ధరించి పాదరక్షలు లేకుండా గంగాజలం కోసం కాలినడకన హస్తినవడుగు దిశగా బయలుదేరారు. కులదేవత గురించి ఇవాళ గంగాజలానికి సంబంధించి బయలుదేరతారు. ఇవాళ గంగకు మా మెస్రమ్స్ వెళ్ళిన రూట్ మ్యాప్ కొరకు మాట్లాడి ఇవాళ బయలుదేరుతున్నాం. ఇప్పుడు నాగోబా జాతరలో భాగంగా ఈ నెల 21న ప్రారంభమైన గంగాజల యాత్ర వచ్చే నెల 5న ముగుస్తుంది. 5న పవిత్ర గంగాజలంతో కేస్లాపూర్లోని మర్రి చెట్టు వద్దకు మెస్రం వంశీయులు చేరుకుంటారు. 7న ఆ చెట్టు వద్ద తూమ్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. 8న దర్శన్, 9న నాగోబా మహాపూజ చేస్తారు. తాము తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాను పూజిస్తారు. జంగుబాయి జాతర నేపథ్యంలో కొమరంభీం జిల్లా కెరమెరి మండలం గొండిలో ఉన్న జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివాసీలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన్యం జిల్లా మక్కువ మండలంలోని శంబర పోలామాంబా జాతరకి వేలాదిగా తరలివచ్చారు. భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుండి క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయ అర్చకులు అమ్మవారికి తోలెళ్ల ఉత్సవం నిర్వహించారు. అమ్మవారి జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తలడి రావడంతో ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ యొక్క 2024 సంవత్సరంలో జరుగుతున్న వార్షిక ఉత్సవాలకు సంబంధించి 22వ తేదీన కూలేళ్ళ ఉత్సవం, 23న సినిమాను, 24 అనుభవోత్సవం, అలాగే 30వ తేదీన మహాజాతర ఉత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాలకు ఒరిస్సా, మన తెలుగు రాష్ట్రం నుంచి కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ మొదటి మంగళవారం సినిమాను ఉత్సవంకు సుమారుగా 1 లక్షకు పైగా జనం వస్త్ర అంచనా వేస్తున్నాం. దీనికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మండలం కొప్పవరం సత్యమ్మ తల్లి జాతరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నాగదేవతగా భక్తుల పూజలు అందుకున్నారు. ఆచారంలో భాగంగా కొప్పవరంలోని పుట్ట వద్ద పూజలు చేసి తిరిగి ఆలయానికి చేరుకున్న పూజారులను ఆలయంలోకి వెళ్లకుండా విచిత్ర వేషధారణలో ఉన్న భక్తులు అడ్డుకున్నారు. భక్తులకు పూజారి బడిత పూజ చేశారు. విచిత్ర వేషధారణలు, భక్తుల పూజలు, బడిత పూజ, కుర్రకారు కేరింతల మధ్య సత్యమ్మ తల్లి జాతర వైభవంగా గోపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీ లక్ష్మీదేవర బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలు స్వయంగా వంటలు వండి పూలతో అలంకరించిన కుండను శిరస్సుపై ఉంచుకొని బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. డప్పు చప్పుల మధ్య పోతురాజుల విన్యాసాలు అలరించాయి. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరసింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. కోడె మొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. రద్దీ నేపథ్యంలో గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో శోభాయాత్ర ఘనంగా జరిగింది. మహిళల కోలాటాల నడుమ ఈ యాత్ర ముందుకు సాగింది. శ్రీరామనామ స్మరణతో భక్తులంతా పులకితులయ్యారు.
बापट्ल जिल्ला इंकोल्लो जय श्रीराम शोभायात्र घनंगा जरिगिंदि। तटाक आंजनेय स्वामी आलयं वद्द प्रारंभमैन ई शोभायात्र मिट्टपालेंलोनी श्रीराम मंदिरं वरकु कोनसागिंदि। जय श्रीराम अंटू ग्रामवासुलु भक्तुलु निनदिंचारु। हैदराबाद अमीर्पेटलोनी श्री हनुमान आलयंलो प्रत्येक पूजलु जरिगायि। अयोध्य श्रीराम आलय प्रारंभोत्सवानि पुरस्करिंचुकोनी श्री सीतारामचंद्र मूर्तुलकु विशेष पूजलु निर्वहिंचारु। हैदराबाद जूबली हिल्स लोनी श्री वेंकटेश्वर आलयंलो प्रत्येक पूजलु जरिगायि। अयोध्यलो राम मंदिरं प्रारंभोत्सवानि पुरस्करिंचुकोनी आलयंलो श्री बालरामुनिकी प्रत्येक पूजलु चेशारु। आलय प्रांगणं श्रीराम नामंतो मार्बोगिपोयिंदि। मैसूरु अवधूत दत्तपीठंलो श्री गणपति सच्चिदानंद स्वामीजी ग्रामोत्सवं निर्वहिंचारु। श्रीरामचंद्रुनि उत्सवंगा अनेक मंदि भक्तुल मध्य ऊरेगिंचारु। अनंतरं श्रीराम तारक होमं निर्वहिंचारु। शतश्लोकि रामायणान्नि भक्तुलंदरि चेत पारायणं चेयिंचारु। श्रीरामचंद्रमूर्तिकि विशेष अर्चनलु चेसि हारतुलु समर्पिंचारु। పీచాదిగూడలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది। స్వామివార్లకు ఆలయ కమిటీ బంగారు కిరీటం పట్టు వస్త్రాలను సమర్పించారు। ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు। रामरसम पिबरे रामरसम। ఇవి నాటి భక్తి విశేషాలు। తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।